సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తమకు ఎంతో ఆకట్టుకుందని ఒడిశా రాష్ట్రానికి చెందిన కళింగ యూనివర్సిటీ విద్యార్థుల బృందం సభ్యులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కళింగ యూనివర్సిటీ విద్యార్థులు సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా రైతులను వ్యాపారస్తులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో పలు మార్కెట్లను అధ్యయనం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని సందర్శించామని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను ఓపెన్ యాక్షన్ లో అమ్ముకోవడం తమకు ఎంతో నచ్చింది అని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆలుగడ్డ ఉల్లిగడ్డ చేపలు వంటివి దిగుమతి చేసుకుని ఇక్కడి వారికి అందించడం ద్వారా తెలంగాణలో కూరగాయలు అమ్మేవారు ఇతర రాష్ట్రాల్లో పండించేవారు లాభపడుతున్నారని అన్నారు. మేము జనరల్గా ఎఫ్పిఓ కింద ఏవేవి ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో దాంట్లో చూడడానికి వచ్చాము. దట్ టు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఒక భాగం అన్నమాట. సో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఇంత పెద్దగా ఉండడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాము. అండ్ ఆల్సో వెజిటేబుల్స్ ప్రొక్యూర్మెంట్ కాకుండా వీళ్ళకి నాన్ వెజ్ యాజ్ వెల్ యాజ్ సూపర్ మార్కెట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ కంబైన్డ్ బిజినెస్ ప్రాసెస్. తర్వాత మిర్చి ఆల్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఒక ఫార్మర్ కానీ ఒక కన్స్యూమర్ కానీ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఈజీ వే బయింగ్ ప్రాసెస్ అనేది ఉంది. అండ్ ఇది అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేడ్ బై ద గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్.